మంచినే వార్తలు చెప్తున్నాను చూస్తున్నారు కదా. కాదు కాదు కాదు, ఇవాళ మన తిరుమల వార్తలు 99 ఎపిసోడ్లు పూర్తయి, 100లోకి అడుగు పెట్టాం అనమాట. అయితే ఇవాళ 100 ఎపిసోడ్ మంచిగా స్పెషల్ గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఇవాళ నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో పాటు మా అన్నల్ని కూడా తీసుకొచ్చిన. అసలు మన తిరుమల వార్తలు ఎట్లా పుట్టింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు మన తిరుమల వార్తలకే నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిరో, ఇవన్నీ ముచ్చట్లు మీకు తెలవాలి కదా. అందుకోసమే ఇవాళ ఇంత మంచి ముచ్చట్ల కార్యక్రమం పెట్టినా అనమాట. సరే ముందుగా మా అన్నని మీకు పరిచయం చేస్తా. అన్నా, ఇవాళ 99 ఎపిసోడ్లు పూర్తయి, 100లోకి అడుగు పెట్టినాం. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ సో మచ్ అన్నా. మరి 100 ఎపిసోడ్ అంటున్నావు, 99 అయిపోయినా అంటున్నావు, 100 ఎపిసోడ్ మంచి ఎర్ర రంగు చీరను పచ్చ రంగు చీరను కట్టుకుని రావాలి. నువ్వు అన్నా నలుపు నాలైనే మెచ్చిండు, మన జనాలు మెచ్చరా ఏంది, మాటలు నేర్చింది, మాటలు నేర్చింది, 100 ఎపిసోడ్ దాకా వచ్చింది. 100 ఎపిసోడ్ బానే మాటలు నేర్చింది. ఫస్ట్ ఎపిసోడ్ ఇట్లనే ఉండేనా, ఫస్ట్ ఎపిసోడ్, 2 ఎపిసోడ్, 5 ఎపిసోడ్, 10 ఎపిసోడ్? ఫస్ట్ ఎపిసోడ్ శృతి ఎవరంటే మన సావిత్రి అక్క. సావిత్రి అక్క, సావిత్రి అక్క థ్యాంక్స్ అని చెప్పినావా? 100 ఎపిసోడ్ అయిపోయింది, 100 ఎపిసోడ్ అయింది, ముందు అక్కకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి ఫస్ట్. నువ్వు ఫోన్ చేయనా, ఒక నిమిషం చేసేస్తా, మాట్లాడు. ఏమని చెప్తావు, ఏమని మాట్లాడతావు? నువ్వేమన్నా చెప్పు నాకు, మళ్ళీ ఏమని మాట్లాడుతున్నావు? చెప్పుకున్నారా? దగ్గర కట్టుకొని మాట్లాడు. హలో హలో జ్యోతక్క. అమ్మా బాబోయ్ ఎట్లున్నావు? మంచిగున్నా అక్క. నువ్వు మంచిగున్నావు అక్క? జబర్దస్త్ ఉన్నా అక్క. అక్క, ఇవాళ మన తీర్మాన్ వార్తలు 99 ఎపిసోడ్లు పూర్తయి, 100లోకి అడుగు పెట్టినాం. సెంచరీ పెట్టినాం, చాలా సంతోషంగా ఉంది అక్క. ఎట్లున్నాడు? చూస్తున్నా నేను నీ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నా, మంచిగా చదువుతున్నావు, గమ్మత్తున్నావు. మంచి చదువుతున్నానా అక్క? నేను ట్రైనింగ్ ఇచ్చినా ఎట్లుంటావే? అంటే నువ్వు చదువుతున్నట్టే చదువుతున్నానా, నీకంటే కొంచెం మంచి చదువుతున్నానా? అంతే అక్క. నిన్ను చూసి మా వాళ్ళు అందరు ఏమంటారు తెలుసా? చిన్న ఉన్నది గొంతు కూడా ఎంతగానో వస్తుంది, ఆమెకి పిట్ట పిల్లలు ఎక్కువ ఉన్నది, పిట్ట పిల్లలు ఎక్కువ ఉన్నది అంటే అది పిట్ట పిల్ల కాదని కటాక అని చెప్పిన. నీకెట్లా అనిపిస్తుంది చెప్పు. నాకైతే మస్తు సౌభరం అనిపిస్తుంది అక్క, అసలు మన తీర్మాన వార్తలు చెప్పడం అంటే ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి ఏమంటారు వాళ్ళు, వీళ్ళు ఫోన్ చేసి పిల్ల గట్లెందుకు ఇట్లెందుకు బెదిరిస్తురా? ఏం లేదు అక్క, ఏం బెదిరియట్లేదు. ఇప్పుడు ఇప్పుడు రాదా, ఇంకో కొన్ని రోజులు అయినా కట్టి ఏం చెప్తావు? మరి ఏముంది అక్క, అంత అట్లా అనద్దు. నేను ఉన్న చదివినా, వార్తలు చదివినా, తప్పైతే ఏంటి చూసుకుందామా? అలా దేవున్నాయి అంటావా? నేను నేర్పియాలి, ఇది నేర్పియలేదు నీకు, ఇది నేను నేర్పిస్తా. సరే అక్క. అక్క ఏ తోవలు పోతే చెల్ల కూడా అదే తోవలు వస్తుంది. అంటే మరి ఏదైనా చేస్తుంటే న్యూజిలాండ్ కి రండి, మాట్లాడండి, తప్పేందో ప్రూవ్ చేయండి అని అలా. అంతే అంతే, మంచిగా చేసుకో ఇంకా. సరేనా, కంగ్రాచులేషన్స్ న్యూస్ లైన్ కి, నీకు, శంకర్ అన్నకి, ప్రభాకర్ అన్నకి, ఎంటైర్ టీమ్ కి పెద్ద కంగ్రాచులేషన్స్. ఇన్ని ఎపిసోడ్లు చూసిన యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నా తరపున శనార్థులు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అక్క నీకోసం ఇట్లా డోర్ తెలిసిన్నావు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు వెల్కమే. అంటే నువ్వు కొంచెం ఏమైనా అతిథి అయితే అర్థం అనుకున్నా, నాకు అత్యంత ఛాన్స్ ఇస్తలేదు కాబట్టి చదువు బిడ్డ, ఎప్పుడన్నా వస్తా. గెస్ట్ గా పిలుస్తాం, అయితే పిలుస్తాం అక్క. వస్తాం వస్తాం, బతుకమ్మ టైం లో వస్తా ఒకసారి. సరేనా? సరే అక్క.
అక్క మరి రోజు వార్తలు చూస్తున్నా అంటున్నావు కదా అక్క, మరి నీలానే చెప్తున్నా అంటున్నావు కదా, ఇంకేమైనా నేను మార్చుకోవాలా చెప్పే విధానం? ఏం మార్చుకోవద్దు, ధైర్యంగా ఉండు. ఆఫ్ ద రికార్డు కూడా నువ్వు అంతే ఉండాలి. నువ్వు చదివిన వార్తలకు నువ్వే బాధ్యులు, నాకు వెలువది చేయలేదు అన్నది కాదు. ఏమన్నా ఎట్లా చదివినా అవును తెలుసుకునే చదువుతావు. తప్పైతే మన వాళ్ళు రాయరు కదా, ఏమన్నా ఉంటే మాట్లాడాలన్నట్టు. ఇప్పుడు స్క్రీన్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందావో స్క్రీన్ అవుతాల కూడా అంతే కాన్ఫిడెంట్ ఉందా, అంతే. అంతకు మించిన పెద్ద టిప్ ఏం అవసరం లేదు. ఓకేనా, భయపడద్దు, ఫస్ట్ లక్షణమే అది. రాసిచ్చినవి కాకుండా రోజు నువ్వు కూడా పేపర్ చదువుడు, ఇంకేమంటారు యాప్ల న్యూస్లు వస్తాయి కదా అవి చూడు. నేను అప్పుడు నేను ఆఫీస్ లో పనిచేసినప్పుడు కంపల్సరీ రోజు పొద్దున పేపర్ చదివేదాన్ని. జనరల్ గా మనకు 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 బుర్రలో కూడా ఉండాలి. ఈ లోన్ అని అడిగితే అయ్యో తెలవదు అని అనుకోవద్దు. సరే అక్క, ఓకేనా? అన్న మళ్ళీ ఆయన పొలిటికలే చూసావు, చూడాలా? సరేనా, రోజు ఒకసారి పేపర్ చదువు, నీకు తెలుస్తుంది. ఇంకా నువ్వు వాళ్ళకన్నా ముందు నువ్వే స్క్రిప్ట్ రాస్తావు నెక్స్ట్ ఎపిసోడ్కి. సరే అక్క, ఓకేనా? ఓకే అక్క, ఓకే, బాయ్ బాయ్ అక్క. ఏమంటుంది అక్క సావిత్ర? అక్క ధైర్యం ఇచ్చిందా? ఆ రోజు ధైర్యం ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ధైర్యం ఇచ్చింది కదా. ఆ రోజు ఫస్ట్ చదివి నేను ఇంట్రడ్యూస్ చేసి ధైర్యం ఇచ్చింది నీకు మంచిగా. అంటే కొంచెం తప్పు చెప్పినావు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో, గుర్తుందా నీకు? గుర్తుంది. కొట్టి నీకు మళ్ళీ సరి చేసి రెండు సార్లు తో చదివిపించింది. ఒకటో ఎపిసోడ్ దెబ్బ కొట్టేందుకు వందో ఎపిసోడ్ దాకా వచ్చింది. వచ్చింది ఏమంటుంది, ఇంకా వంద ఎపిసోడ్ కాదు 1000 ఎపిసోడ్లు అవుతాయి, 2000 ఎపిసోడ్లు అవుతాయి అని చెప్తుంది. మరి అందాక తీసుకుపోతావా తీన్మారు? తీసుకుపోతావా? మరి శృతికి ఇప్పుడు ఉన్న పలగా ఇంత మంచిది అవుతున్నావు కదా, చాలా ఛానళ్ళలో చూస్తురాట నీ బాగా. అరే ఇలాంటి పిల్ల మాకు దొరకలేదు ఏంటో అని చెప్పేసి అంటే వార్తలు అవుతా. అందుకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు పిలుస్తారు శృతి, పోతావా? మనకంటే ఎక్కువ పసలు ఇస్తారు అట్లాంటి పోతావు? ఊకో అన్ని మస్తు ఇద్దరు ఇట్లాంటివి ఎన్ని చూడలేదు, ఎంతమంది యాంకరం చూడలేదు. పోవా, ఇప్పుడు మేము ఇచ్చిన పసల కంటే డబల్ ఇస్తాం. పైసలు లేవునన్నా ఇవ్వాలంటది రేపోతుంది. మన న్యూస్ లైన్ అంటే నాకు చాలా గౌరవం అన్న, దీని వదిలేసేడికి కాదన్నా. నేను లేదన్నా, నిజంగా చెప్తున్నా. వేరే ఛానల్ వాళ్ళు పిలిస్తే ఏడుకోనా ఇంట్లోనే ఉంటా అని చెప్పినావు కదా, ఎందుకు మన ఇంట్లోనే ఎందుకు అనిపిస్తుంది? అదే ఏం ప్రశ్న అన్న, అది అసలు ఈ న్యూస్ లైన్ ఉన్నంత కాలం నేను ఉంటా, మన తీర్మాన వార్తలు ఉన్నంత కాలం నేను ఉంటానా? ధైర్యం ఉండొచ్చు, బూస్ట్ వచ్చింది నీకు. అవునన్నా, నాకు డౌట్, అసలు మన తీర్మాన వార్తలకి నన్నే సెలెక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అన్న? అవును, ఎందుకు అనిపించింది? అదేందన్నా గద్ద మాట అంటివి, ఎందుకు అనిపించింది? శృతి కంటే మంచిగా చెప్తలేరా? చాలా మంది ఆడిషన్ కి వచ్చారు, ఎందుకు తీసుకున్నావు? అంటే చాలా మంది వేరే వేరే దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళు వచ్చారు. కానీ అంటే ఒక ఫ్లో ఉంటది చదువుడు, పదాలను అర్థం, విషయం అర్థం చేసుకోవాలి. ఆ విషయానికి తగ్గట్టు అన్నిటికంటే ముందు అమ్మాయి వాయిస్ షార్ప్నెస్, వాయిస్ లో షార్ప్నెస్ ఉంది, నీ వాయిస్ లో షార్ప్నెస్ ఉంది అని చెప్తున్నాను. వాయిస్ లో షార్ప్నెస్ ఉంటుంది దాంతో ప్లస్, అంటే కొందరు అట్లున్నా కానీ షార్ప్నెస్ ఉన్నారు ఏం చేస్తారు అంటే ఏదో పద్యం చెప్పినట్టుగా చెప్పేసి పోతారు. సగం మందికి స్క్రీన్ దాని మీద కనిపించే తెలుగు సగా చదవరాదు, చాలా చక్కగా చదువుతుంది శృతి. తెలుగు తెలుగు కాదు, తెలంగాణ మాండలికాన్ని చదువునికి రాదు, ప్రజలకు జనాలకు అర్థమైతట్టు ఇంత మంచిగా. అంటే జోచడి చెప్తున్నట్టు మన ఇంటి పక్కన చిన్నపిల్ల, ఇంటి పక్కన అమ్మాయి చెప్తున్నట్టు, అటు పక్కన పోరి చెప్తున్నట్టు. అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే తెలుగు కూడా చాలా మంది తెలుగు చదువుతారు, బట్ మన తెలంగాణ మాండలికాన్ని మనం పేపర్ మీద రాసినప్పుడు చదవడానికి రాదు, చాలా మందికి రాదు. అంటే అది చదవడం తెలంగాణ మాట్లాడడం వేరు, రాసిన దాన్ని మళ్ళీ దాన్ని చదవడం వేరు. మనకు చాలా సినిమాలలో చూసినాం తెలంగాణ భాష పెడతారు, పదాలు పెడతారు, కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ మామూలుగా చదువుతా ఉంటారు అట్లా ఇట్లా. అంటే కొద్దిగా తినడానికి. అయితే నీకంటే ముందు ఎంతమంది వచ్చారు తెలుసా? దాదాపు ఒక 10 మంది దాకా ఆడిషన్ చేసినాం, అందులో కొన్ని పార్లకు దాని మీద అది చేసినాం, చాలా చేసినాం. బేసిక్ గా ఇప్పుడు జ్యోతికతో మాట్లాడినావు కదా నువ్వు, ఆమెతోనే చేద్దాం ప్రోగ్రామ్ అనేటువంటి ప్లాన్ లో ఉన్నాం మేము, ఆమెతోనే చేద్దామని అనుకున్నాం. కానీ ఆమె ఆల్రెడీ ఒక స్టేజ్ దాటిపోయింది, ఇప్పుడు మనకు టైమ్స్ మళ్ళీ టైమింగ్స్ ఇవన్నీ బేసిక్ ఆమె కూడా చేస్తాను పాపం, నేను చేయను అని అనలే, చేస్తా నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తావు చూడు అన్నట్టుగా చెప్పింది. కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు, ఎందుకంటే మన చిన్న ఛానలు, చిన్న వ్యవస్థ, మళ్ళీ మనము రకరకాల ఉంటుంది.
సరే ఆమె ఆమె ఇంకోటి ఏంటంటే మనకు చేస్తా అన్నది వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా చేస్తానట్టు చెప్పింది. దాని తర్వాత సరే మనం అది అట్లా అనుకొని ఇంకా కొంతమందిని ఫ్రెష్ వాళ్ళని ఎవరైనా తీసుకుందాము అని చెప్పేసి రకరకాలుగా ఒక 5-10 మంది దగ్గర మనం ట్రయల్ చేసినాం, స్క్రీన్ టెస్ట్ చేసినాం, చూసినాం. సరే వాళ్ళకి రాదని కాదు, వాళ్ళు కొంత ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో మేబీ, కానీ అందులో వచ్చిన వాళ్ళందరిట్లల్లా అసలు నువ్వు తీన్మారనేటువంటి దాంట్లో మా మైండ్లో లేకుండే. అసలు శృతి ఎట్లా వచ్చింది తెలుసా? ఏదో పాటలు పాడుతుంది అని చెప్పేసి మన సతీష్ తీసుకొచ్చి నేను ఫస్ట్ గా చెప్తున్నా, నేను అసలు యాంకర్ ని కానే కాదు, ఒక సింగర్ ని డాన్సర్ ని. అయితే మన ఛానల్ కి ఎట్లా వచ్చిందంటే, మన సంధ్యా డాన్స్ టీచర్ అని మా స్కూల్ టీచర్ ఉండే అన్న, మంచి ఆ టీచర్ కి మన సతీష్ అన్న లేడు, మన సతీష్ అన్న పరిచయం అనమాట. అయితే మన సతీష్ అన్న కి టీచర్ చెప్పింది అనమాట, ఇంకో శృతి అని పలానా ఉంటది, మస్తు పాటలు పాడుతుంది, మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకోండి అని టీచర్ చెప్పింది అనమాట. చెప్పేసరికి ఇక మన సతీష్ అన్న మన న్యూస్ ఛానల్ కి మంచిగా ఆయనకి అప్పుడే అనిపించినట్టుంది, పిలిస్తే బాగానే ఉంటుంది పాపల మంచి టాలెంట్ ఉంది కదా అనుకొని పిలిపించారు అనమాట. పిలిపించిన తర్వాత ఇక మంచిగా ఇట్లనే కూర్చున్నాం, నా క్యాబిన్ లో కూర్చోబెట్టారు, నా క్యాబిన్ లో కూర్చోబెట్టారు, నాకు బాగా గుర్తు. కూర్చోబెట్టాక ఏమనేది పాట పాడవాడి, ఒక పాట పాడింది, ఆ పాట పాడినాక మేము అప్పుడు ఏం చేసినాం అంటే ఇంకొక పాట వినిపించి ఇట్లనే పాడు అని చెప్పినాం. ఆ పాట అయింది సేమ్ యాక్సెస్ గా పాడింది అప్పుడే, అంటే పేరడీ లాగా, పేరడీ కాదు పాటనే బేసిక్ గా, ఒక పాట కన్నా ఇంటర్వ్యూ రాదు కదా, ఫస్ట్ ఫోక్ సాంగ్స్ కోసం పిలిచింది, పిలిచింది ఇంటర్వ్యూ కోసం పిలిచింది, పిలిచినాం అంతే. సత్యకి తెలుసు అంటే మా ఫోక్ సాంగ్ ఇంటర్వ్యూ, హలో ఇంటర్వ్యూ చేద్దాం ఒక అంత గంట సెలెక్ట్ చేసిరు, ఇంత మంది జనాలు చూస్తున్నారు, 100 ఎపిసోడ్లకు వచ్చింది, అసలు నాకు ఎందుకు సెలెక్ట్ అయ్యిందని మీకే తెలుసు, అంటే ఏదో ఆమెలో టాలెంట్ నచ్చింది, ఏదో పాట పాడిందని చెప్పారు, మీ క్యాబిలో వాడింది, మరి ఆ పాట ఏంది, శృతి ఎందుకు సెలెక్ట్ చేసారని మనకే తెలుసు సార్, వాళ్ళకి కూడా తెలవాలి కదా. పాడు ఒకసారి ఆ పాట, పాట ఆయన వాడింది, ఏం పాట వాడింది శృతి? ఆయన ఆ పాట మా టీచర్ నాకు నేర్పించింది అన్న, స్కూల్ నుంచి నేర్పించింది, అదే పాట అన్నయ్య గారు వాడిన, మంచిగా అన్నయ్యకి నచ్చింది అనమాట. చలో మీకోసం, నీతో నీవే నీలో నీవే నేస్తమై మాట్లాడుకో యోగిలా యోగిలా మలినాలు పులిమే మనుషులకు దూరంగా స్వేచ్ఛ వాయువులు ఆస్వాదించగా మేలుకో యోగిలా 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 చావు బతుకుల మధ్య సాగే జీవితం ఒక సాగరం సంధ్యాల నిలిచి నావి కుడివై సాగిపో చావు బతుకుల మధ్య సాగే జీవితం ఒక సాగరం సంధాల నిలిచి నావి కుడివై సాగిపో మానని గాయాల తెరని తీయని తీయని ఊహల ద్వారాలు తెరువని నీ దారిలో పాట పాడినాక అంటే బేసిక్ ఈ అమ్మాయి పాట బట్టి బట్టి వచ్చి పాడింది ఏమని అనుకుంటాం మనం బేసిక్గా. నేను ఎందుకు డౌట్ వచ్చి ఇంకొక పాట అప్పటికప్పుడే వినిపించి ఈ పాట పాడని చెప్పిన, ఆ పాట అయింది ఎంటరే పాడింది, బేసిక్గా ఇన్నాగానే ఎంటర్ రాదు కదా శ్రీశంకర్కైనా, కానీ అంటే ఇన్ని వెంటనే పాడింది అంటే క్యాచ్ చేస్తుంది అది. అది నేను అబ్జర్వ్ చేసిన ఆ రోజు ఏమనలే, ఒక రోజు పిలుస్తామమ్మా ఫోన్ పోయి ఇంటర్వ్యూ ఏదో చేద్దాము అని చెప్పేసి అనుకుని పంపించిన, ఇక వాళ్ళ డాడీ అమ్మ ఇద్దరు వచ్చారు. అయిపోయిన తర్వాత పోయినాక మళ్ళీ కొన్ని రోజులకి వచ్చిన ప్రయత్నం, ఇంటర్వ్యూ అయిపోయింది, పంపించేసినాం అయిపోయింది. ఈ తర్వాత అసలు మనము ఇంటర్వ్యూ అయిపోయింది అక్కడికి మర్చిపోయినాం, అప్పటికి మనకి తీర్మా ట్రయల్స్ నడుస్తున్నాయి, కానీ ఈ అమ్మాయిని మన తీర్మారలో రాలే, ఇంకా మైండ్ లోకి రాలేదు, నిజంగా రాలేదు. అంటే నువ్వు బేసిక్ గా నువ్వు పాటలు పాడిపిద్దాం, మళ్ళీ మధ్యలో ఒక రోజు వస్తే ఏం చెప్పినావు అంటే నీతోటి భజన పాటలు గుర్తుకుందా, భజన పాటలతోటి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దాము, పాటలు పాడుతున్నది మైండ్ లోనే ఉంది కానీ తీర్మార్ అవుతుంది అనేటువంటి దాంట్లో లేకుండే, అంటే ఇంత మంచి పాట అంత వాయిస్ ఇన్నాక పాటలు దిక్కు పోతుంది మైండ్, సినిమా దిక్కు రాదు రాదు. అందుకే అట్లే ఉండే ఈ గ్యాప్ లో మేము ట్రయల్ చేస్తా ఉన్నాం, వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా మాకు కనెక్ట్ అయితలేరు, ఎవరు కనెక్ట్ అయితలేరు పెద్దగా, అంటే మన లైన్ లో వస్తలేరు, సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. అంటే వీళ్ళని ఫ్యూచర్ లో ట్రైన్ చేసినా గానీ వీళ్ళు చైన్ అవుతారు అనే కొంత ఫీలింగ్ రాలేదు కొంతమంది చూసినా.
నడిచిపోతా ఉంటే మళ్ళీ లాస్ట్కి ఎందుకో ఒక రోజు సడన్ గా మళ్ళీ వాయిస్ మంచిగా ఉన్నది కదా, ఒకసారి ట్రయల్ చేసినాం, ట్రయల్ చేసినాము, నేను అలానే అదే స్టూ అదే క్యాబిన్ లో వాయిస్ చదివిపించి ఇట్లా వినిపించి చేస్తే చేసింది చేసింది ఆల్మోస్ట్ ఒక రెండు నెలల మూడు నెలల ఒక రోజు రెండు రోజులు చేపించారు అన్న ట్రైనింగ్ అది కూడా చెప్పండి. అది కాదు రెండు రోజులు చేపించారు, రెండు రోజులు చేస్తాం, నెల రెండు నెలల దాకా చేసిన, అంతవరకు రుద్ది రుద్దితేనే ఈ దారికి వచ్చిన. మరి నాకు ఫస్ట్ తెలంగాణ యాస రాకుండానే అన్న, నువ్వే కదా రాసి వారు నేర్పించిన పదం ఇట్లా పలకాలని, మన ప్రభాకర్ అన్న రాసిచ్చేది రోజు స్క్రిప్ట్లు, నువ్వేమో ఈడ ఇట్లా పలకాలి ఆడ అట్లా పలకాలి అని చెప్పేది. అట్లా మీరు చెప్పడం వల్ల ఇక నేర్చుకొని నేర్చుకొని తెలుసా గుర్తుకుందా ఏంది, బేసిక్ గా ఎట్లుంటది అంటే యాంకర్లకు గానీ ఇంకోరికి ఇంకోరికి గానీ పేషెన్స్ తక్కువ ఉంటాయి కొంతమందికి, ఓపిక ఓపిక చాలా తక్కువ ఉంటది. అప్పుడప్పుడు వచ్చేది క్యాబిన్ డోర్ తీసి అన్నా మన ఎపిసోడ్ ఎప్పుడైతుంది అన్న అని వచ్చి అన్నా మనది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న నెల దాటిపోయింది అప్పటికి. ప్రాక్టీస్ చేస్తుంది రోజు వస్తున్నావు ప్రాక్టీస్ చేస్తున్నావు పోతున్నావు, కొన్ని కొన్ని సార్లు అయితే అసలు రికార్డు కూడా వేయకుండానే ఒకటినే స్టూడియోలో కూర్చొని చదువుకొని వెళ్ళిపోవడం. సో అట్లా కొంత మీ పేషెన్స్ టెస్ట్ చేయడం అనమాట, అంటే నీకు ఓపిక ఉందా లేదా, అంటే ఈ ఓపిక ఉంటేనే నువ్వు ఈ 100 ఎపిసోడ్ దాకా వచ్చినావు రేపు ఇంకా ముందుకు పోగలుగుతావు. ఓపిక లేకపోతే కష్టం ఒక్కొక్కసారి, ఎందుకంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, మనము చెప్పితే నేర్చుకునే తత్వం ఉండాలి. ఇప్పుడు తెలియకపోతే వచ్చి అడుగుతావు, నీకు పదం మాట్లాడ రాకపోతే పదం రాకపోతే రాష్ట్ర ప్రభాకర్ దగ్గరకు వస్తావు, వచ్చి అడుగుతూ ఉంటావు. అంటే ఇవన్నీ లెర్నింగ్ స్టేజ్లో ఒకరికి ఉండాలి. ఇక ఇప్పుడు నన్ను అందరు గుర్తుపడుతున్నాడు అంతా చేసింది కాబట్టి మనం మీరు అన్ని రోజులు రమ్మన్నారు కదా, ఒక రోజు అన్న డుమాలు కొట్టినా వచ్చిన మంచిగా డుమాలు కొట్టిందా కాలేజ్ కన్నా డుమ్మ కొడుతుంది కాలేజ్ కన్నా డుమ్మ కొడుతుంది, తీర్మానం డుమ్మ కొట్టదు, తీర్మానం మంచి చాలా ఇష్టంగా ఇస్తుంది. అందుకే మన యాంకర్ పాటలు చాలా ప్రయోగాలు చేసినాం. అవును పాటలు పాటలు పెట్టినావు, ఎన్ని పెట్టినావు అప్పుడప్పుడు అనిపించలేదా నీకు, అంటే అందులో నువ్వు ఒకటి పాట రాసిన చూసినావా కాంగ్రెస్ కు సంబంధించిన, అది కాదు అది కాకుండా ఇంకోటి ఉంటుంది మూడు రంగుల జెండా వచ్చి పాట, ఏం వైరల్ అయింది అసలు కరెక్ట్ సిచువేషన్ సింక్ అయింది అది, అంటే వీళ్ళేమో ఈ పాట పెట్టి ఆయన లేపుతా ఉన్నారు బట్ పరిస్థితి అట్లా లైన్లు మళ్ళీ అవే లైన్లు వచ్చినాయి. అసలు నీకు అది ఎందుకు రాయాలనిపించింది, అది ఎందుకు పాట పాడాలనిపించింది అసలు, అది అంటే అది సిచువేషన్ అట్లుంది అప్పుడు వీళ్ళేమో ఒక పక్కన ఎవరిని చూడు, పక్కన సీఎం ఫోటో పెట్టాలి వెనకాల పాట పెట్టాలి, మూడు రంగుల జెండా బట్టి వచ్చిండ్రు ఏమంటా అని పాట పెడతారు. ఇక్కడ జనాలేమో వాళ్ళు మళ్ళా ఏరియా బస్తాల కోసం పాస్బుక్ లైన్ లో ఎప్పుడు బచ్చపల్లె చూసిన నేను ఆ పాస్బుక్ లైన్ లో పెట్టేది, మా నాన్న అడిగిపోయి లైన్ లో ఇవన్నీ చూసినాయి, ఏమో మళ్ళా ఈ పాస్బుక్ లు వచ్చినాయి, పాస్బుక్ లైన్ లో పెట్టినాయి, కరెంట్ పోతుంది ఇవన్నీ వచ్చినాయి. సో సరే ఇక మరి వాళ్ళంతా పోడుకుంటారు కదా, మనం దానిలోకి వెళ్ళేది ఇప్పుడు ఎప్పుడుగానే ఏం చేయాలి, వాళ్ళకి దాంతో కొడితేనే కరెక్ట్ దిగుతుంది. సో అందుకని ఏం చేసినాం, ఆ పాట లిరిక్స్ కే ఆ ట్యూన్ కే మనం లిరిక్స్ రాసినాం, ఏం పోయర్లేదు లిరిక్స్ రాసి వేసినాం. ఇక అమ్మాయి కూడా ఎంత ఒక సింగిల్ టెక్ లోనో రెండు టెక్ లలో వేసేసి అట్లా దాదాపు ఒక మూడు నాలుగు పాటలు ఇంకెక్కువనే రాసి ఉంటాం. కానీ ఇది మూడు రంగుల జెండా బట్టి అసలు భయంకరంగా వేరలేదు, అందుకు కరెంట్ ఉంటేనే కాంగ్రెస్ అది కూడా బాగా పోయింది అది పోయింది. మళ్ళా కరెంట్ పోతే మనం తొండలు పడితే తొండ మీద రాసి తొండ 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 రాజ్ తొండ తొండ ఉన్నావమ్మ కరెంట్ అంటే ఆ స్క్రిప్ట్ ని మామూలుగా చదువుడు డ్యూటీ చేసిపోవడం వేరు, ఓన్ చేసుకొని చదివి రిజల్ట్ ఇట్లా ఉంటారని అంటే ఆ చెప్పడంలో కూడా అట్లా ఓన్ చేసుకున్నాను తొందర చెప్పింది క్లారిటీ. అంటే పాట పాడితే ఏదో పాటలు అట్లా, అంటే నువ్వు ట్విట్టర్ లో ఉంటావో ఉండవో తెలుసు శృతి, మాకు నాకు గానీ ప్రభాకర్ గానీ అన్న ఏడుకెళ్ళి పట్టుకొచ్చినావు అన్న ఈ పిల్లని అన్న ఏడుకెళ్ళి చూసి నీకు బాగా దొరుకుతారన్న ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది పెట్టారు తెలుసా ఆ పాటలు చూసిన తర్వాత, చాలా మంది పెట్టారు. అంటే నువ్వు 4 o'clock వస్తావు కదా బేసిక్ గా, మేము పొద్దుగాల చూస్తూ ఉంటావు నేను ఆ పాటలు అన్ని పెట్టేసి ఇగో ఇట్లాంటి వాళ్ళని పట్టుకురావు, ఇట్లాంటి టాలెంట్ తెలంగాణలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అట్లా చాలా వస్తుంటాయి. అంటే మేము కూడా అప్పుడప్పుడు మార్నింగ్ మేము డిస్కషన్ చేసుకుంటే అనుకుంటాం లేట్ అయినా ఏమైనా కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది దాంట్లో, తిన్మార్ మన తిన్మార్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ ఉన్నది.
మనల్ని అడుగుతుంటారు కరెక్టే, అంటే మంచిగా కాంటెంట్ తీసుకొచ్చి మంచిగా చేస్తుందని. నిన్న అట్లా ఎంతమంది అడుగుతున్నారు బయట చుట్టాలకు అడిగోతో ఇంటి కాడ చుట్టు పక్కల లాలేదు ఏమంటారు, బాధ అవుతున్నాం అంటారా, మెచ్చుకుంటారా, అంటే నీకు అంటే బయట పడతారు అసలు బయట అసలు బయటనే కాదు, నేను బస్ లో పోతా కదా, బస్ లో పోయేటప్పుడు ఒక అక్క వచ్చి అదే నువ్వు మన తీర్మాన వార్తలు చెప్తావు కదా అని ఒక అక్క అంటుంది అనమాట. మన అంతెందుకన్నా హాస్పిటల్ అన్నా ఒక ఆయన మంచిగా మన తీర్మాన వార్తలు పెట్టుకొని చూస్తుంది అనమాట. అలా తీర్మాన వార్తలు చాలా ఉంటాయి, అందులో మన తీర్మాన వార్తలు పెట్టుకొని చూడడం చాలా నాకు చాలా సంతోషం అయింది. మనం ఆ కంటి హాస్పిటల్లో మా నాన్న వెళ్ళిండు అనమాట కంటి హాస్పిటల్ కి, ఇదేందిరా శృతి గొంతు తినపడుతుంది ఏందనని ఒక రోజు చూసిండు అనమాట. చూస్తే ఇక మన వార్తలు పెట్టుకుంటున్నా అనమాట. అయితే ఇగో నా కూతురు ఈ వార్తలు చెప్పేది నా కూతురు అని మా నాన్న చెప్పిండంట. అప్పుడు మా నాన్న కూడా మస్తు సంతోషపడ్డాడు అన్న. ఆయన అనేసరికి ఇంకా నాకు మస్తు ఖుషి అనమాట. ఇక వీరిద్దరు కలిసి ఇక ఫోన్ లో మన ఎపిసోడ్ మొత్తం చూసి రానే కూర్చొని మన తెలంగాణ కాదంటన్నా వేరే వేరే దగ్గర నుంచి వచ్చిందంట. వేరే టైన రోజు వార్తలు చూస్తాడంట మన తీర్మాన వార్తలు. అరే మీ బిడ్డ నా ఈ శెల్ల వార్తలు అయితే నేను రోజు చూస్తా, ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, చేతులు ఇట్లా ఇట్లా ఒప్పుకుంటా, పాటలు కూడా జబర్దస్త్ వాడుతుంది అనని మా నాన్నకి చెప్తుందంట. మస్తు అనిపించింది అన్న. అట్లా అందరూ నాకంటూ ఒక మంచి స్థాయి వచ్చిందన్న దీని వల్ల. ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ బయట ఏడదిరినా కూడా కొంచెం గుర్తుపడుతున్నా. మంచిగా అనిపిస్తుంది. అన్నా బయట మనకి చాలా తీర్మాన వార్తలు ఉన్నాయి కదా, అయితే మీకు అసలు ఆలస్యం ఎందుకు వచ్చింది? మన తీర్మాన వార్తలు అనే పెట్టాలి ఒక ప్రోగ్రామ్ అని అసలు ఎందుకు వచ్చింది అన్న? ఈ ప్రభాకర్ మంచి చెప్పండి, చెప్పు నువ్వు. చెప్పనా, మన తీర్మాన అంటే ఇప్పుడు తీర్మానం అంటేనే కొద్ది ఎటకారంగా చెప్పడం ఇదంతా ఉంటుంది. తీర్మానం అంటే దాని ఉద్దేశమే అది, అంటే ఒక సమస్యనా ఇంకొకట ఒకటి ప్రభుత్వం చేసిన తప్ప ఇంకొక దాన్ని ఏం చేయాలి, మనం కొద్దిగా నవ్వచ్చేటట్టు కొద్దిగా ఎటకారం చేసినట్టు ఎటకారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా వాటిలో ఎట్లయిపోయిందంటే మన తెలంగాణ యాసలు వార్త చెప్పుకుంటూ పోతున్నారు సార్, అంటే మన తెలంగాణ మాండలికంలో రాసి అంటే ప్రాపర్ గా నీట్ గా చెప్పేవాళ్ళు ఏముంటే అది. అది ఒక బ్రాండ్ ఏర్పడిన తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళు ఒక పనిచేస్తున్నారు, అన్ని వార్తలు వేసుకుంటూ పోతారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు జనాలకి, అంటే ఇప్పుడు అందరు చూస్తారు చాలా మంది, చూసినప్పుడు ఏం చేస్తారు ఇది ఏం చెప్పినా జనాలకి ఎక్కుతుంది అన్న దాంట్లో వెళ్ళిపోయి అన్ని చెప్తారు, ఉన్నాయి లేనివి అని చెప్తారు. అట్లా వాళ్ళ లెక్క చెప్తే మనకు ఇప్పుడు అక్కడ పేరు పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ చెప్తలేదు. సో అసలు దాని థీమ్ ఏంది, తీర్మానం అంటే థీమ్ ఏంది, సో మనం చెప్పాలి వాస్తవం అసలు తీర్మానం అంటే ఎట్లుంటుందో, వార్తలు అంటే ఎట్లుంటాయో మనం చెప్పాలి. కాబట్టి మనం మన తీర్మానం పెట్టి మనం స్టార్ట్ చేసి ఎందుకు మన తీర్మానం పెట్టాలి, ఏదో ఇంకోటి పెట్టొచ్చు కదా మరి. అప్పుడు ఇంకో ఎట్లా ఇప్పుడు ఆ ఫ్లేవర్ అది ఇదే అసలైన తీన్మారు, తెలంగాణ టీవీ తెలంగాణ వార్తలు అని చెప్పేసి రెండు కూడా అనుకున్నాము. ఇదే అసలైన తీన్మారు, అసలు బేసిక్ గా టైటిల్ డిస్కషన్ దగ్గర చాలా డిస్కషన్ జరిగింది తెలియదు కానీ అప్పుడు, అంటే నువ్వు ఎంతసేపు వచ్చి చదివిపోయేటండి, నీ వెనకంగా చాలా డిస్కస్ చేసినాం పేర్లు ఏం పెడదాం అనుకున్నాం, మన తీర్మానం పెడదామా వద్దా, పెడితే కదా పెట్టకపోతే ఏది కదా, ఇది డమ్మి అవుతుంది ఏమో, మాదే అవుతుంది ఏమో, ఇవన్నీ రకరకాలు వచ్చిన చర్చ అన్నింటికి సమాధానం చెప్పినాం మనం ఫస్ట్ ప్రోమోలో గుర్తుకుందా నీకు. తీర్మారు ఆ జెండాలు మార్చే తీర్మారు అయింది మనది అసలు చెప్పడం మనం, అంటే నీకు ఆ మీ మనం ఏం చెప్పాల్చుకున్నామో ఆ వీడియోలో చెప్పినాం. ఇప్పటికి చాలా మంది గుర్తుకుంటది, ఇప్పటికి తిప్తా ఉంటారు అప్పుడప్పుడు తీర్మార్ సోషల్ మీడియా తిప్తా ఉంటారు. సో ఆ జస్టిఫికేషన్ మనం ఇచ్చాం అప్పుడు, కాబట్టి ఆ మన తీర్మార్ ఇప్పుడు. ఇంకొకటి మ్యూజిక్ కూడా చూడు, అసలు మనకి ఎంత ఆప్టెడ్ మ్యూజిక్ దొరికిందంటే, దొరికినా అంటే మనం కొట్టించినాం దర్శనం, మనోడు ఫస్ట్ స్టార్టింగ్ లో రెండు మూడు కొట్టిండ్రు, తర్వాత సరే నా పేరు చెప్పక బ్రదర్ అని చెప్పిండు ఆయన మనోడు, సో కొట్టిండు మంచిగా అదైంది. కానీ అసలు ఆ స్టార్టింగ్ బ్యాంగ్ సౌండ్ రాగానే మంచి గ్రిప్పింగ్ ఉంది అందులో వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ మ్యూజిక్ రాగానే మనం పిలుస్తున్నట్టు, మన ప్రోగ్రామ్ చూసుకొని ఇక రారని పిలిచినట్టుగా, సో అట్లా ఒక అటెన్షన్ గ్రాబ్ చేస్తాను.
మన ప్రోగ్రాము ఈడ హైదరాబాద్ లో మన దగ్గర కాదన్న, ఊర్లో కూడా మస్తు మంది పని కట్టుకొని మరి చూస్తారు. ఫోన్ చేసి మరి చెప్తారు మస్తు మంది చూస్తారు. ఇప్పుడు ఒకటి డౌట్ అనిపించిందా, ఇప్పుడు నాకు ఎప్పుడు ఇంకొకరు తోడు పెడితే బాగుండు, ఒక తోకను పెడితే బాగుండు. నేను అదే డౌట్ అడుగుతాను. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అమ్మాయి వయసు వయసులో ఆమె చెప్తుంది, మగ వయసు వస్తుంది అది ఎవరు చెప్తారు, ఎవరు అవుతారు చేస్తుర్రు ఆయన ఇట్లానే అంటున్నాడు. ఎవరు అంటే జనాలు తెలియాలి, అది చాలా మంది ఎవరు అవుతారు ఎవరు అవుతారు అనుకుంటారు. ఎవరు అంటే ఇంత వేరే దానిలో తగ్గుతుందో చూస్తారా, మరి ఏం కూడా కాదు. మీరు ఎవరు కాదా నేను చెప్తాను, అది ఎవరు అంటే మన శంకర్ అన్న. ఆయన మార్నింగ్ న్యూస్ లో ఇట్లా రఫ్ ఇట్లా ఆడేసారు, ఆ వార్తలు ఆయన ఇట్లా అసలు మేము నమ్మలేకపోతాం. ఇప్పుడు మన శంకర్ అన్న చెప్తాడనా స్క్రిప్ట్ ఇప్పుడు చూపిస్తుంది అవుతాడా సేమ్ ఆశ్చర్యంగా చదివితే మాకు తెలిస్తే మేము నమ్మినా నమ్మకపోయి జనాలు తెలుస్తుందిగా శంకరే చదువుతాడు అని. ఈ మధ్య నాకు ఇస్తలేడు సార్, మీ సార్ మీ ప్రొడ్యూసర్ గారు నాకు ఇస్తలేరు వాయిస్ చదవాలి, ఇస్తే మేము కూడా చదువుతాం సార్ అప్పుడప్పుడు ఇట్లా వాయిస్. అరే ఈ టైం ఉండట్లేదు మనం మార్నింగ్ న్యూస్ అవి చేసి రకరకాల అది ఉంటుంది అనమాట. ఇక ఇట్లా ఇట్లా వాయిస్లు ఇస్తే చదువుతాం, నాదే వాయిస్ వెనకంగా వచ్చేది వాయిస్. అది భయం లేని కోడి బయట్లో గుడ్డు పెట్టే ఉన్నది, సర్కారు కొలువు చేస్తారు పని, పెద్ద పెద్ద కొలువులలో కూర్చుంటున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు, కానీ టైంకు రమ్మంటే మాత్రం డుమ్మాలు కొడుతున్నారు. ఇది మేమంటున్న మాట కాదు, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చూపించిండు. నువ్వు పొద్దుగల నేను అంటే ఈ డౌట్ ఎందుకంటే మార్నింగ్ న్యూస్ లో ఈయన గొంతుకు గతంలో చేసిన సంస్థలో కూడా నేర్చుకున్నాం మనం, అంటే వాళ్ళు నేర్పించారు. ఇది ఎప్పుడైతే మనకి ఇది రాదు అంటామో దాన్ని నేర్చుకోవాలనేటువంటి కసి ఉంటది. బేసిక్ గా అది రాదు, హే మనకేడ వస్తారు అన్న అనుకున్నాం అనుకో, అది నేర్చుకోవాలంటే చేసి ఇది నీకేడొస్తారా, కొంత మనం ఇది కాదు చక్క రాదు అని పక్కన పెట్టేసినట్టుగా తీసేసినట్టు పక్కన పెడితే రాజన్న పని నేర్చుకుని దాంట్లో ఉండేటువంటి వేరే ఉంటది. ఇప్పుడు తీన్మార్ వాయిస్ వస్తుంది మనకు చేయడము, నార్మల్ వాయిస్ వస్తుంది చేయడము, మాట్లాడడం వస్తుంది. సో కాబట్టి చాలా మంది స్టార్టింగ్ లో ఈ వాయిస్ వేరే వాళ్ళది అని అనుకున్నారు, కానీ అంతకుముందు కూడా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినాము. బట్ నీ కాంబినేషన్ నా కాంబినేషన్ వాయిస్ మేల్ కాంబినేషన్ చాలా హిట్ అయింది, ఈ మధ్యలో మనం మిస్ అయిపోయినాం సింక్ మళ్ళా చేయాలి. అయితే నేను చెప్పేది ఈ వాయిస్ గురించి కాదు, శృతికి ఇంకొక తోకను పెడితే ఎట్లా ఉంటది, ఒక అన్నను ఒక తమ్మును చూస్తూ వార్తలు చేసి అంటే అంతా ఉండదు, ఓన్లీ 5-10 నిమిషాలు మధ్యలో, 5 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు సరేనా, మీరు ఏదంటారు అన్న అంటే అన్న అందరు పాటలు వాడతారు అన్న, కానీ నాకేంటంటే ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి. శృతి కొంచెం అటు ఇటు అయినా నాకు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, శృతి చంపేస్తాడు, చంపేస్తాం ఇట్లా శృతి చంపేస్తాడు, ఫోటో కార్డు పోయి ఎంత మంచిది ఉంటుండే శృతి చెప్తుండే వార్త రోజు వార్తలు చెప్తుంది, 8:30 కాగానే వచ్చేది వచ్చేసినా అని చెప్తుంది, ఎప్పటి నుంచి వాళ్ళు చెప్తారు ఇట్లా ఇట్లా చేపిద్దాం అన్ని కేవలం నటన వరకే, ఆ ఎపిసోడ్ వరకే, అందులో ఏదో విషయం ఉంటది, ఏదో ఒక విషయం ఉంటది. సో ఇట్లా మేము అనుకున్నాం అన్న కూడా ఇంతకు ముందుకు, అంటే ప్లెయిన్ అయిపోతా ఉంది ఒక జోడీని పెట్టాలి
నీకు అమ్మమ్మ నువ్వు నాయనమ్మ నువ్వు లేకపోతే అన్న నో తమ్మన్నో ఒక కాంబినేషన్ ఇంకేదో కాంబినేషన్ పెట్టాలి అప్పుడు మీరు ఒకటి చెప్పారు చూసా ఏదో ముచ్చట మన కాళేశ్వరం పోయినప్పుడు మేడిగడ్డ దానికి పోయినప్పుడు ఒక కన్వర్సేషన్ నడిపించినాము అంటే అది బాగానే వచ్చింది. సో అట్లా అట్లా చేయాలనేది ఉండదు, ఇంకా అర్థమయ్యేటట్టు ఏదో ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా. ఇట్లాంటి థీమ్ లాంటి ప్రకృతి చాలా వచ్చినాయి. స్టార్ట్ అయినప్పుడు ఏమో ఒక ధరువు ఉండే, కాలం మారుతున్న కొద్దీ రంగులు మారుకుంటే ధరువులు మారినాయి. ఇప్పుడు మీ ఒకటో ఎపిసోడ్ నుంచి 100 ఎపిసోడ్ వచ్చింది, 100 ఎపిసోడ్ ఒకటే ధరువు ఉంది, ఒకటే తిన్మార్, అసలైన తిన్మార్ ఉంది. రేపు ఈ తిన్మార్ ఇట్లనే ఉంటుందా? మారుతుందా? ఏమన్నా ధరువు మారుతుందా? వేరే వాళ్ళకి ధరువు కొడతారా? చెప్పు వార్తలు. ఎవరికైనా కొమ్ము రాసి వాళ్ళకి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా తిన్మార్ తిన్మార్ ఉంటుందా? ఇప్పుడు లేకనే ఉంటుందా? నన్ను అడుగుతావే అన్న పాపా కదా, ఏ రాసిస్తే నేను అదే చెప్తా. మాతదేమో అన్న అడుగుదాం, అడుగు ఆయన అడగదు ఏం మారుతుంది అన్న. గిట్లా మిగతా లైన్ న్యూస్ లైన్ నువ్వు బయట చెప్పాల్సింది, ఈయన చెప్పాల్సింది ఒకటే లైన్. మాది తెలంగాణ లైన్, రాష్ట్రానికి అక్కరకొచ్చేది, రాష్ట్రానికి అక్కరకొచ్చేది అనే విషయాన్ని మనం 100% మంచిగానే చెప్తాం. రాష్ట్రానికి నష్టం చేసేది ఏలెత్తి చూపిస్తాం, అది చిన్నోడా పెద్దోడా ఇంకా అవతల కంటే పెద్దోడా. మనము తెలంగాణ లైన్ లో ఉంటాం. అంటే ఇప్పుడు శృతిని ఒకటే మాట చెప్పమంటావు, న్యూస్ లైన్ మన ఛానల్ గురు మన ఛానల్ చెప్పేది తెలంగాణకు మేలు చేసేది రవ్వంతా ఉన్న సింపుల్ సింపుల్ లాజిక్ చెప్తా శృతి. నువ్వు నీకున్న అర్థం చెప్పు. ఇప్పుడు రైతు బంధు రాలేదు రైతులకు. రైతు బంధు రాలేదు కాబట్టి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు చెప్తావా? రైతు బంధు రాకపోయినా సరే ఒక పార్టీకి మనం అనుకూలంగా ఉండాలి కాబట్టి, రైతు బంధు రాకపోయినా ఏం కదని చెప్తావు నువ్వు? అట్టే చెప్తామన్నా, అలా గోసలు ఉన్నది ఉన్నట్టు చెప్తాను. రైతు బంధు రాలేదనే చెప్తాం. రాలేదని చెప్తే ఇప్పుడు ఏమైతుందంటే సమాజంలో, ఓహో ఇవ్వ రాలేదని చెప్పింది కాబట్టి పలానా పార్టీ అన్న అంటే ఏరే వాళ్ళు ఉన్నదని చెప్తే ఇక మనం కూడా అదే చెప్తామా? అట్లా ఇది ఇప్పుడు ఇప్పుడు క్లారిటీకి వచ్చిన నువ్వు. సో కాబట్టి వస్తే వచ్చిందని చెప్తావు, రాకపోతే రాలేదని చెప్తావు. ఇప్పుడు వచ్చిందని చెప్తే ఒక పార్టీకి అంటగడతారు, రాలేదని చెప్తే ఒక పార్టీకి అంటగడతారు. అంటగడతాడు ఎప్పుడు అంటగడతానే ఉంటాడు. మనం మాత్రం ఒకటే లైన్లు ఉంటాం. ఏం లైన్ ఉంటాం? తెలంగాణ. ఎవడన్నా అడిగినా గానీ తిని మారేంది మీరు అది ఇది అన్నా గానీ మనం ఇదే చెప్పాలి. అయితే మనం ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు, ప్రజల పక్షాన అన్ని పార్టీలు తప్పు చేసిన వాళ్ళ తప్పు అని చెప్తాం, ఒప్పు చేసిన వాళ్ళు చెప్తాం. క్లియర్ చెప్పాలంటే తెలంగాణకు అక్కడ వచ్చేది రవ్వంత అయినా కాపాడుకుంటాం, తెలంగాణకు కీడు చేసేది రేవంత అయినా ప్రశ్నిస్తాం, అంతే అంతేనా? అంతేగా అంతే. అదిరిస్తారు బెదిరిస్తారు, కార్లు వేసుకొని గుత్తులు వేసుకొని వస్తారు. గుత్తులు వేసుకొని వచ్చినా సరే గుండెల ధైర్యం ఉంది, తెలంగాణనే మాట్లాడుతాం. నాది ఇంకో చిన్న ప్రశ్న ఉందన్నా, మన తిన్మార్ వార్తలు యూట్యూబ్ లో వస్తుందన్నా కానీ టీవీలో వస్తలే, అసలు టీవీలో ఎప్పుడు వస్తుందన్నా? ఎందుకు అడిగినట్లని? ఓ మా చుట్టాలు ఫ్రెండ్స్ మస్తు అడుగుతున్నా. టీవీలో రావాలంటే పెద్ద కథ ఉంటుంది, మామూలుగా ఉండదు అది. ఆ టీవీలో మన ఇంటికాడ ఉన్న టీవీలలో రావాలంటే, ఇప్పుడు టీవీలలో కూడా యూట్యూబ్లో వస్తుంది, అలా పెట్టుకున్నా వస్తుంది. కానీ డిష్ టీవీలలో దాంట్లో ఉన్న దాంట్లో రావాలంటే సాటిలైట్ ఛానల్ చేయాలి, పెద్దది, కోట్ల రూపాయలు కావాలి దానికి. సరే మనం దేవుడు సల్లగా చేసి నీ ఎపిసోడ్ ఇంకా మంచిగా నడిచి అందరం మంచిగా ముందుకుపోతే ఇంకా ఆ స్థాయి దాకా పోదాం. కానీ ప్రస్తుతానికి అయితే మనం యూట్యూబ్లో వస్తాం, ఓకేనా? ముంగల పోయింటే ఇంకా ఆ స్థాయి దాకా వెళ్తేందుకు ప్రయత్నం చేద్దాం. కష్టపడదు అంటే ఇది 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 మనం అందరం ఏమో సరే వచ్చిన దాని మీద దీని మీద నడిపించుకుంటున్నాం. అది కావాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఎందుకన్నా 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతాటే ప్రారంభమైతుంది. అంతే అట్లా మనం ఇప్పుడు ఒక అడుగు స్టార్ట్ చేసినాం, మనం ఆడుకోదాం తప్పకుండా రీచ్ అవుతాం. అప్పుడు టీవీలో నెంబర్ చెప్పుదాం, ఏ టీవీలో వస్తుంది చెప్పుదాం, ఆడ చెప్పుదాం, అప్పుడు చెప్దాం. సో మొత్తానికి 100 ఎపిసోడ్ ఈ విధంగా కంప్లీట్ చేసినాం. రోజు ఇట్లానే ముచ్చట పెడతావా? రేపు నుంచి మళ్ళీ వార్తలు చెప్తావా? అట్టెట్టన్నా రోజు వార్తలు చెప్పాలి. 100 ఎపిసోడ్ కు ఇది స్పెషల్ చేసిన స్థుతి మంచిగానే ఉంది. 101వ ఎపిసోడ్ నుంచి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా, ఏం చేస్తారు ప్రొడ్యూసర్ గారు? చేద్దాం, ఆలోచన చేద్దాం, దానికి కూడా డిఫరెంట్ గా
అంటే ఎట్లా కోరుకుంటారు, ఇంకేం కోరుకుంటారు మన సినిమాలో ఎట్లా ఉండాలి, ఇంకేం చెప్పాలని కోరుకుంటారు, ఇంకో క్యారెక్టరా లేకుంటే ఇంట్లో ఇంకా డ్యూరేషన్ పెరగాలనుకుంటారా, అట్లా ఏమనుకుంటారో కూడా మీరు కింద కామెంట్ చేయాలి. దానిలోకి కూడా మేము అభిప్రాయాన్ని తీసుకుంటాం. అండ్ మేము చూస్తున్నాం మీ కామెంట్లు అవన్నీ, మేము రోజు చూస్తాం, చాలా మంది పెట్టి ఏదో మేము పెడుతున్నాం మీరు చూస్తున్నారు, అన్ని చూస్తున్నాం, మంచి పెట్టేటోళ్ళే చూస్తున్నాం, చెడ్డ పెట్టేటోళ్ళే అందరికీ చూస్తున్నాం. కొత్త వాళ్ళని మళ్ళా అంటే ఆడిషన్ కోసం, కొత్త క్యారెక్టర్ కోసం తీసుకునే ఉద్దేశం ఏమైనా చేద్దామా, లేకపోతే ఆడిషన్ చూద్దాం అంటే అదే కింద వాళ్ళ రెస్పాన్స్ బట్టి చూద్దాం. అందులో ఎవరైనా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు దొరికిరు అనుకో, మనకి వాళ్ళ కింద కామెంట్ల బిడ్డ దగ్గర అక్కడిక్కడ మనకు దొరికిరు అనుకో, ఒక క్యారెక్టర్ పెడదాం, ఒక అన్నను తమ్ముడు లేకుంటే పెద్ద మనిషి అట్లా టాలెంట్ ఉన్నా కానీ మన న్యూస్ లైన్ ఇన్స్టా హ్యాండిల్ ఉంటది, దాంట్లో మెసేజ్ పెట్టినా ఎవరికి పెట్టినా గానీ పిక్ చేయొచ్చు. మెసేజ్ పెట్టురల్లా అంటే మీరు ఏమైనా చేయగలిగితే అంటే వచ్చిన వీడియో లాగా తీసి అలా మెసేజ్ పెట్టుర్రి, దాన్ని చూసి మేము రెస్పాండ్ అవుతాం దానికి. టాలెంట్ ఉంటే న్యూస్ లైన్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది, 100% ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇంకొకటి మనం చెప్పడం మర్చిపోయాం, మనం చాలా మంది వేరే ఛానళ్ళలో చాలా ఛానల్ నడుతాం, ప్రతి ఒక్క ఛానల్ నడిపిస్తున్నారు, ఇప్పుడు డిజిటల్ లో కావచ్చు, శాటిలైట్ లో కావచ్చు, చాలా మంది ఇట్లా నడిపిస్తున్నారు. బట్ మనం కావాలనుకుంటే ఎక్కడ నుంచో ఇంకోటి పట్టుకురావచ్చు. ఇప్పుడు వేరే ఛానల్ లో పనిచేస్తున్న 5000 ఎక్కువ ఇచ్చి పట్టుకొచ్చి మన దగ్గర చేయించుకోవచ్చు, కానీ మనం ఆ పని చేయలేదు. మనం ఎంతసేపు కొత్త టాలెంట్ కోసమే చూసినాం, కొత్తలతో చెప్పిస్తేనే మంచిగా ఉంటది, అంటే కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటిది, డిఫరెంట్ వాళ్ళు చెప్పడం కూడా కొత్తగా ఉంటది. ఇప్పుడు ఒక దగ్గర చేస్తున్న పట్టుకొతే వాళ్ళు అక్కడ చెప్పినట్టే చెప్తారు, కొత్తగా చెప్పారు. సో అందుకనే మన ప్రయత్నం కూడా, శృతి కూడా మనకు అట్లనే దొరికింది, మనం కూడా అట్లనే ప్రయత్నం చేసినాం. సో మొత్తానికి అయితే 100 ఎపిసోడ్ ఇట్లా అయిపోయింది శృతి. రేపటి నుంచి మళ్ళా అంటే రేపు అంటే సోమవారం నుంచి, మళ్ళీ సోమవారం నుంచి కొంచెం ఇంకా క్రిస్పీగా, ఇంకా డ్యూరేషన్ పెంచుర్రి, ఇంకా కొన్ని ఎక్కువ వార్తలు యాడ్ చేయరి, ఇంకా ఇంకా కొంచెం మెరుగుపడి మళ్ళీ మనం ఎప్పుడు చేసుకుందాం మళ్ళీ డిస్కషన్. డ్యూరేషన్ అంటే మనకున్న మ్యాన్ పవర్, మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్, చిన్న దుకాణం మాది. సో మనం శాటిలైట్ అంతా అంటే జనాలు అనుకుంటారు ఏమో 10 నిమిషాలు పెడుతున్నారు, వీళ్ళు 15 నిమిషాలు పెడుతున్నారు. కరెక్ట్, మనకున్న వ్యవస్థ, మనకున్న ఇదంతా దాని కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందా మరి, మళ్ళీ 200 ఎపిసోడ్ 150 ఎపిసోడ్ 365 ఎపిసోడ్ కూసుకున్నాం.